నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు రెవరెండ్ టి డేవిడ్ లివింగ్స్టన్. నేను డౌనీ హాల్ ఇంగ్లీష్ సర్వీస్ చాప్లెన్గా ఉంటూ ఉన్నాను. మరి యాక్ట్ సిబ్బంది వారు ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలని తెలియజేస్తూ క్రిస్మస్ సందేశాన్ని మీకు వినిపించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి దేవునికి మరొకసారి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1:14 దేవుని మాటలు ఈ విధముగా రాయబడి ఉన్నాయి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ వాక్యము అన్నటువంటిది యేసు క్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడినటువంటి నామం. ప్రకటన గ్రంథము 19:13 యేసు క్రీస్తు ప్రభుల వారికి ఇచ్చినటువంటి పేరు, మరొక పేరు దేవుని వాక్యం. యోహాను భక్తుడు ఈ సువార్తను రాస్తూ 1:1 ఆదియందు వాక్యం ఉండెను అంటున్నాడు. వాక్యము అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొద్ద ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను, యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని ఈ వాక్యం ద్వారా మనము ధ్యానంలోనికి వెళ్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక క్రిస్మస్ అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో ఉద్భవించుట. యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఎందుకు ఉద్భవించవలసి వచ్చింది? దేవుడు కదా, ఎందుకు ఉద్భవించవలసి వచ్చింది? ముందుగా దాన్ని మనము ముందుకు వెళ్ళేటప్పుడు దాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే క్రిస్మస్ అన్నది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పండుగ. ఎందుకనగా 2000 సంవత్సరాల క్రితము దేవుడే నరావతారుడుగా భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఈ సందర్భాన్ని క్రిస్మస్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈయన దేవుడు కనుక మన పుట్టుకలో, దేవుని యొక్క పుట్టుకలో చాలా వైవిధ్యం కనబడుతుంది. ఈయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యకు పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుడు ఈయన. అలాగే ఈయన జీవించిన కాలములో కూడా పాపరహితుడుగా జీవించాడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవన విధానములో పరిశుద్ధత ఉంది, ఆయన ఈ లోకములో పాపరహితుడుగా జీవించినాడు. కాబట్టి ఆయన పరిచర్య కాలాన్ని మనం కానీ చూస్తే 3.5 సంవత్సర కాలము ఈ భూప్రపంచంలో ఆయన పరిచర్య చేసి సవాలుగా చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నాలో ఎవడైనను పాపముందని స్థాపింపగలడా అన్నటువంటి సవాలును ఆ లోకంలో ఆయన విసిరాడు. కాబట్టి ఆయన జీవితంలో పాపం లేదు, పాపరహితుడుగా జీవించాడు, పాపరహితుడుగా జన్మించాడు. ఈ సందర్భాన్ని క్రిస్మస్ అంటారు. అయితే ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు పరలోకము నుండి భూలోకానికి శరీరధారిగా రావలసి వచ్చినది అన్న విషయాన్ని మనం కొంచెం ముందుకు పోయి చూస్తూ వెళ్తాం. సృష్టి ప్రారంభాన్ని చూసినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మనిషిని నేల మట్టితో సృష్టించెను అని రాయబడింది.
దేవుడు మనిషిని నేలమట్టితో సృష్టించెను, దేవుడు మానవుని స్త్రీగాను పురుషునిగాను సృష్టించెను అని రాయబడి ఉంది. కాబట్టి ఈ మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. ఈయన మొట్టమొదటి మానవుడు, దేవుని చేత సృష్టింపబడినటువంటి మానవుడు. పురుషునిగాను స్త్రీగాను సృష్టించినాడు దేవుడు. సో ఈ మానవులకు పేర్లు పెట్టాడు. పురుషుని పేరేమో ఆదాము అన్నాడు, అలాగే స్త్రీ పేరేమో హవ్వ అని చెప్పబడి ఉంది వాక్యంలో. వీరిద్దరిని తీసుకుని వెళ్ళి దేవుడు ఒక అద్భుతమైన ఏదేను వనములో వారిని ఉంచి, అక్కడ సకల జీవ జలరాశుల మధ్య వారిని ఉంచి ఆ యొక్క తోటను సేద్యపరిచేటువంటి పనిని ఆ పురుషుడైనటువంటి లేదా ఆదాముకు అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగా దేవుని వాక్యము ప్రకారము మొదటి మానవుడు సృష్టింపబడ్డాడు దేవుని చేత. ఈ మొదటి మానవుని పేరే మనం చూసాము ఆదామని, స్త్రీ పేరు హవ్వ అని చూచాం. అయితే దేవుడు వారిని అందమైన ఏదేను వనములో ఉంచి ఆ తోటలో ఉన్నటువంటి సకల ఫల వృక్షములను నిర్భయముగా తినవచ్చునన్నటువంటి ఆజ్ఞను వారికి ఇచ్చి, అదే సమయంలో వారికి మరొక ఆజ్ఞను ఇచ్చాడు, మంచి చెడులను సూచించునటువంటి ఫల వృక్షము యొక్క ఫలమును మీరు తినకూడదు అన్నటువంటి ఆజ్ఞను కూడా వారికి ఇచ్చాడు. అయితే దేవునికి విరోధముగా పనిచేస్తున్నటువంటి అపవాది ఆ యొక్క ఏదేను వనములోనికి వచ్చి స్త్రీని శోధించి, దేవుడు ఏ ఫలమునైతే తినవద్దన్నాడో ఆ ఫలమును తినే విధముగా ఆ స్త్రీని ప్రేరేపించి, ఆ ప్రేరణ ద్వారా ఆ స్త్రీ ఆ ఫలమును తిని తన భర్త అయినటువంటి ఆదామునకు కూడా ఇచ్చినది. కాబట్టి దేవుని వాక్యము ప్రకారము ఆజ్ఞ అతిక్రమణ పాపము అని రాయబడి ఉంది. ఈ పాపము లోకంలోనికి రావడానికి కారణము దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగము చేసుకున్నారు. ఆ తోటలో ఉన్న సకల ఫల వృక్షములు తినడానికి దేవుడు వారికి అనుమతించి, మంచి చెడులను సూచించినటువంటి ఫల వృక్షము తినకూడదని వారికి ఆజ్ఞాపించినప్పుడు, ఆ ఫలము తినటం వలన మరణం వస్తుందని వారికి చెప్పినప్పటికీ దేవుని ఆజ్ఞను వారు ధిక్కరించి, అవితే దేవుని ఆజ్ఞకు అవిధేయులై ఆ ఫలమును తిని పాపం చేశారు. ఆ పాపము వలన మరణం వచ్చింది. వీరిరువురు కూడా ఆదాము హవ్వలు ఇరువురు కూడా తోట నుండి బయటికి నెట్టబడ్డారు. ఈ బయటికి నెట్టబడ్డము అన్నది ఏంటి అని మనం చూస్తే, దేవునితో ఈ మానవునికి సంబంధము పోయింది. దేవునికి మానవునికి మధ్య ఎడబాటు ఏర్పడింది. కాబట్టి మూడు విషయాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానించబోతున్నాం. నంబర్ 1, మానవునికి దేవునికి ఎడబాటు ఏర్పడింది కారణము దేవుని ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. నంబర్ 2, మానవుని యొక్క అవిధేయత వలన పాపం వచ్చింది. 2వది. 3వది, పాపము ద్వారా మరణం వచ్చింది. ఈ మూడు విషయాలను ఈరోజు మనము ధ్యానించి, యేసు ప్రభుల వారు ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడో మనము చూడబోతున్నాం. ఆ శరీరధారిగా వచ్చినటువంటి ఆ దినాన్ని మనము క్రిస్మస్ అంటున్నాం. మొట్టమొదటిది, దేవునికి మానవునికి మధ్య ఎడబాటు ఏర్పడినది. ఈ ఎడబాటు, దేవునికి మానవునికి మధ్య వచ్చిన ఎడబాటును, మరి వారి మధ్య ఆ బ్రిడ్జ్ని కలపడానికి, వారిద్దరి మధ్య సంధి చేయడానికి మధ్యవర్తి ఒకరు కావాలి. మొదటి మానవుడు దేవుని చేత సృష్టింపబడ్డాడు, అలాగే వీరిద్దరి మధ్య సంధి లేదా సమాధానం కుదిరించుటకు రెండవ మానవుడైన ఆదాము లేదా రెండవ ఆదాము పరలోకము నుండి భూలోకానికి శరీరధారిగా దిగి వచ్చాడు. ఈయన విధేయత ద్వారా మానవుడు పోగొట్టుకున్న ఆ సమాధానాన్ని ఈయన మధ్యవర్తిగా ఉండి ఆ సమాధానాన్ని ఏర్పరిచినాడు. 1 తిమోతి గ్రంథం 2వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తే,
దేవుడు ఒక్కడే, మానవునికి దేవునికి మధ్య మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి ఎవరంటే పరలోకములో నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడు. ఆయన పేరు దేవుని వాక్యము లేదా యేసు క్రీస్తు ప్రభులు. ఈయన ఈ లోకానికి వచ్చి దేవునికి విధేయుడిగా ఉండి మానవునికి దేవునికి మధ్య ఏర్పడినటువంటి ఆ ఎడబాటును సంపూర్ణం చేసి వారిద్దరి మధ్య సంధి చేసి సమాధానాన్ని కలిగించినాడు. సో నంబర్ వన్, ఈ మానవుడు పోగొట్టుకున్న సమాధానం, దేవునితో పోగొట్టుకున్న సమాధానాన్ని మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయన మరి లభించింది. రెండవది పాపం. యేసుక్రీస్తు ప్రభుల వారి ముందుగా ఈ పాపం నుండి ఒక మనిషి బయటికి రావాలంటే, పాప నివారణ పొందాలంటే, నిర్దోషమైన గొర్రె పిల్లను కానీ నిర్దోషమైన మేక పిల్లను కానీ ఏడాదికి ఒకసారి బలి ఇవ్వవలసిన అవసరం ఉంది. బలి లేకుండా పాప నివారణ జరగదు. బలి లేకుండా పాప నివారణ జరగదు. కాబట్టి ఈ ఆదాము, రెండవ ఆదాము అయినటువంటి యేసు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి బలిగా అర్పించి సర్వలోకము కొరకు బలిగా అర్పించి పడిపోయిన మానవుని, పాపములో పతనమైన మానవుణ్ణి తిరిగి లేపి నూతన జీవము ఇవ్వడానికి ఆయన బలిగా అర్పించబడినాడు. కాబట్టి రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో నుండి భూలోకానికి దిగి వచ్చి ఏ మానవుని ద్వారా పాపం వచ్చిందో, ఆ మానవుడు పాపంలో పతనమైపోయినప్పుడు ఆ మానవునికి తన బలి ద్వారా పాప నివారణ కలిగించి మరి ఆ మానవుణ్ణి నీతిమంతుడుగా చేసినాడు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు. మూడవదిగా మరణము. మరణము తర్వాత జీవితము ఉంది అనేది బైబిల్ మాత్రమే చెప్తుంది. ఆ మరణాన్ని జయించాలి అంటే ఆ మరణ శాసనము రాసినటువంటి వాడు ఆ దేవుడే గనుక, యేసు ప్రభుల వారే గనుక, ఆయన శరీరధారిగా వచ్చి ఆయన మరణించి ఆ మరణము యొక్క ముళ్ళును ఆయన తప్పితే ఇంకెవరు విరచలేరు గనుక ఆయన మరణించి మరణపు ముళ్ళును విరిచి మానవునికి మరణ భయము లేకుండా చేసి మానవునికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరణ విజయుడైనాడు. మరణ విజయుడైనాడు. మొదటి మానవుని ద్వారా సృష్టింపబడిన ఆదాము ద్వారా పాపం లోకంలోకి వచ్చింది, పాపం ద్వారా మరణం లోకంలోకి వచ్చేసింది. అలాగే రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలోనికి నుండి కిందకి దిగి వచ్చి మానవునికి దేవునికి మధ్య సమాధానం కల్పించినాడు. అలాగే పాప నివారణ చేయుటకు బలిగా అర్పించబడ్డాడు. అలాగే ఆ మరణము నుండి ఆ మానవుణ్ణి తప్పించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి కొరకు ఆయన సిలువలో మరణించి పాతిపెట్టబడి ఆ మూడవ దినమున ఆ మరణము నుండి విజయుడై లేచి మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడైనాడు. కాబట్టి ఆ రాత్రి ఆ గొర్రెల కాపరులకు ఆ దేవదూత వచ్చి ఒక మాట అంటుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ సంతోషకరమైన సువర్తమానం యేసు ప్రభులు ఈ లోకంలోకి రావడం ద్వారా మానవ లోకానికి కలిగింది ఏంది అని మనం ఆలోచిస్తే, ఒక్కసారి ఆలోచిస్తే, మానవునికి దేవునికి మధ్య సమాధానం దొరికింది. మానవుడు పాపం నుండి బయటికి రావడానికి ఆయన్ని విశ్వసించి ఆయన యొక్క మాటలను విధేయుడైతే ఆయన పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేసి అలాగే ఆయన
మరణించి తిరిగి లేచాడు గనక ఆయన విశ్వసించిన వారు కూడా మరణించినప్పుడు తిరిగి లేస్తారన్నటువంటి ఒక వాగ్దానాన్ని మనకిచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనంలో నేనే పునరుద్ధానము, నేనే జీవము, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేచును అన్నటువంటి ఆ యొక్క ఆ వాగ్దానాన్ని ఆయన మానవ లోకానికి కలిగించాడు. కాబట్టి ఇది సర్వలోకమునకు సువర్తమానం. ఇది ఈ సువార్త ఈ దినం అవసరం. మానవులందరూ నశించిపోయి ఉన్నారు, మానవులందరూ పాపంలో ఉన్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని భయము లేక ఈ లోకంలో మానవులు నశించిపోతున్న సమయంలో దేవుడే శరీరధారిగా ఈ భూలోకంలోకి రావడం ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఆయన మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి మానవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించి మానవుని తిరిగి బ్రతికించి దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆ దేవుడే శరీరధారిగా రావడమే క్రిస్మస్. ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక చిన్న సంఘటన మీకు చెప్పి నేను ముగిచేస్తాను. మరి డచ్ దేశంలో ఒక అద్భుతమైన ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన చాలా పేరుగాంచిన వాడు, నాస్తికుడు. ఆయనకి సువార్త ప్రకటించబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాడు. ఆ అంగీకరించిన తర్వాత ఆయన సువార్తను తీసుకొని అక్కడ లోకల్గా చెప్పకుండా ఒక దీవిలో కుష్ఠరోగులు ఉంటే ఆ కుష్ఠరోగులకు సువార్త ప్రకటించడానికి అక్కడికి వెళ్ళాడు. ఆ దీవి అందరూ కూడా కుష్ఠరోగులుగానే ఉన్నారు. ఈ డాక్టర్ గారు ఎంతో తన దగ్గర ఉన్న డబ్బును, కుటుంబాన్ని, పిల్లలను అందరినీ వదిలేసి, వృత్తిని వదిలేసి నేరుగా ఆ కుష్ఠరోగులకు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. 10 సంవత్సరాలు వారి మధ్య సేవ చేశాడు. అక్కడ అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. వారికి డాక్టర్ కనుక వారి గాయాలు కట్టాడు. వారి యొక్క కావలసినటువంటి మంచి ఆరోగ్యపరమైనటువంటివన్నీ కూడా వారికి బోధించాడు. కానీ 10 సంవత్సరాలు వారి మధ్య పరిచర్య చేసినప్పటికీ, 10 సంవత్సరాలు వారి మధ్యలో సంఘము కట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి సువార్త ప్రకటించినప్పటికీ ఎవ్వరూ ఆయన్ను, యేసు ప్రభుల వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఎవ్వరు కూడా రక్షణ పొందలా. దేవుడు దీవిలో ఉన్న వారందరూ కుష్ఠరోగులే. ఆయన 10 సంవత్సరాల తర్వాత బాధపడుతూ తిరిగి తన సొంత దేశానికి రావాలని ఆ ఓడ ఎక్కి బయలుదేరుతున్న డచ్కి రావాలని ఓడలో ప్రయాణమవుతూ ఓడ బయటకు వచ్చి మోకాళ్ళని దేవుని వైపు చూస్తున్నాడు. ప్రభా, 10 సంవత్సరాలు ఆ కుష్ఠరోగులు ఉన్నటువంటి దీవిలో నేను పరిచర్య చేశా, 10 సంవత్సరాలు వారికి సువార్తను ప్రకటించా, 15 సంవత్సరాలు శ్రమ అనుకోకుండా వారి మధ్యలో పరిచయం చేశా, ఒక్కరు కూడా రాలేదు, ఎవక్కరు కూడా ప్రభా నిన్ను అంగీకరించలేదని ఏడుస్తూ బయలుదేరుతున్నాడు. ఆమెన్ అన్నాడు, లేచాడు. ఆయన చేతులు ముడుచుకోపోయినాయి. అందమైన స్వరూపం కలిగిన వాడు, ఆయన స్వరూపం పోయింది, మొహమంతా ముడుచుకోపోయింది. ఈయనకి వ్యాధి వచ్చేసింది. 10 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఉన్నాడు గనుక ఈయనకు కూడా ఆ వ్యాధి వచ్చి ఈయన కుష్ఠరోగ్యం మారిపోయినాడు. వెంటనే తన ప్రయాణాన్ని కట్ చేసుకున్నాడు. ఆపేసుకొని తిరిగి ఆ కుష్ఠరోగులు ఉన్న దీవిలోకి వెళ్ళాడు. ఆ కుష్ఠరోగులు ఉన్న దీవిలోకి వెళ్తే అక్కడ చుట్టుపక్కల ఈయన్ని చూచి ఏమన్నాడంటే, ఒక కొత్త కుష్ఠరోగి మన మధ్యలోకి వచ్చాడని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈ డచ్ దేశస్థుడు, ఈ దొరగారు కుష్ఠరోగ్యం మారిపోయినాడు. ఆ కుష్ఠరోగ్యం మారిపోయి తిరిగి ఎక్కడైతే సంఘం కట్టాడో ఆ సంఘంలో ఆ కుష్ఠరోగి అప్పుడు సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ దీవి యేసు ప్రభుల వారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి, కాబట్టి ఆ దీవిలో ఉన్న కుష్ఠరోగులు యేసు ప్రభుల వారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరించడానికి అందమైన స్వరూపం కలిగినటువంటి డాక్టర్ గారు కుష్ఠరోగ్యం మారవలసి వచ్చింది. అలాగే దేవుడెవరో ఎరగనటువంటి మనలకు, దేవుడెవరో చూపించడానికి పరలోకము నుండి భూలోకానికి నరావతారుడుగా దేవుడే దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. కాబట్టి ఈయన రావడం ద్వారా మనము దేవునితో పోగొట్టుకున్నటువంటి ఆ సంబంధం తిరిగి పునరుద్ధింపబడినది. అలాగే ఆయన రావడం ద్వారా పాపము నుండి మన బయటికి రావడానికి ఆయన బలి ద్వారా, ఆయన చిందించినటువంటి క్రయధనము ద్వారా మనము పాపము నుండి దాటి రాగలుగుతున్నాము. అలాగే
ఆయన మరణించి మరణపు ములును విరిచి తిరిగి విజయుడైన దాని వలన మనకు కూడా ఆ యొక్క వాగ్దానం ఇచ్చాడు. నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు తిరిగి బ్రతుకును అన్నటువంటి ఆ వాగ్దానం మనకిచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తునందు ప్రేమైన బిడ్డలారా, ఎవరైనా సరే నువ్వు క్రీస్తును అంగీకరించకుండా ఉంటే, క్రీస్తును అంగీకరించకుండా ఉంటే తిరిగి ఇదే సమయం క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించడానికి నీకు ఇదే మంచి సమయం. కాబట్టి సమయం ఉంటుండగానే మనము యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి మీరు ఇంకా తెలుసుకోవచ్చు. కావలసినటువంటి ఎన్నో రకాలైన విషయాలు ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథం మీరు చదివి ఆయన గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి వీలవుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చిందో మీ ముందు మూడు విషయాలు చెప్పాను. మానవుడు దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు, తిరిగి యేసు ప్రభుల వారు పరలోకము నుండి భూలోకానికి వచ్చి తండ్రికి విధేయుడైన దాన్ని బట్టి ఆ సంబంధం మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడినది. అలాగే ఆయన బలియాగం ద్వారా పాప నివారణ కలిగింది. మనం ఇంకేం బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఇంకా బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మరణ భయం మనందరికీ ఉంది. ఆ మరణ భయము నుండి బయటికి రావడానికి ఆయన మరణించి తిరిగి లేచి మరణపు ముళ్ళను విరిచి విజయుడైనాడు. కనుక క్రీస్తును విశ్వసించిన వారు కూడా మరణించిన వారు మరణిస్తే వారు తిరిగి లేస్తారన్నటువంటి ఆ వాగ్దానం ఇచ్చాడు. కనుక ఈ శుభ వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా మీరు అంగీకరించకపోతే, విశ్వసించకపోతే ఈ క్రిస్మస్ దినాన ఈ మంచి సువార్తను విశ్వసించి ఆయన్ని మీ రక్షకుడుగా అంగీకరిస్తే మనం ఎప్పుడైనా చనిపోతాము, ఆయన ఎందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు తిరిగి లేస్తారన్నటువంటి ఆ యొక్క వాగ్దానం మనకి ఇవ్వబడింది. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి నా తరపున మీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ, మరొకసారి యాక్స్ సిబ్బందికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ క్రిస్మస్లో మిమ్మల్ని అందరినీ సంతోష భరితులుగాను ఇంకనూ ముందుకు దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. దేవాని పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ సందేశాన్ని బిడ్డలకు తెలియజేయడానికి మీకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. అయ్యా, నువ్వు మానవుడు దేవునికి మధ్య ఆ సంబంధాన్ని తెగిపోయి ఉండగా దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి నరావతారుడుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చావు. అలాగే మానవుని పాపం వలన పతనమై ఉంటే ఆ మానవుని పాపంలో నుండి బయటికి తీసుకురావడానికి బలిగా నీవు అర్పించబడ్డావు. అలాగే మానవునికి మరణ భయం ఉంది కనుక మరణము నుంచి తిరిగి పునరుద్ధానం అవడానికి నీవు మరణించి మరణపు ముళ్ళును విడిచి విజయుడై లేచావు ప్రభా. ఈ గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి పరలోకంలో నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు కనుక ఈ వాక్యం విన్నవారు ప్రభా నిన్ను తమ సొంత రక్షకుడుగా అంగీకరించే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.